ప్రభుత్వ విద్యా వ్యవస్థ పురోగతికి తీవ్ర విఘాతం కలిగించేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు జీవో 117ను రద్దు చేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా సహ అధ్యక్షురాలు నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర రవి చక్రవర్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 117 వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వెలిపించారు. ఇంగ్లీష్లోనే బోధన ఉండాలన్న ఆనాటి ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరమయ్యారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చింది. దానివల్ల చాలా పాఠశాలలో పిల్లలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అందంగా ఏర్పరిచిన పాఠశాలలో పిల్లలు లేకుండా పోయారు ఈ 117 జీవో వల్ల. అటువంటి ఈ 117 జీవోను ఇప్పుడున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో రద్దు చేస్తామని చెప్పింది. ప్రభుత్వం వచ్చి చానాలు అవుతుంది, స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇప్పటికీ రద్దు చేయలేదు. ఏ మీడియం ఉండాలన్న ఉద్దేశంతో మీడియంని మా మీద రుద్ది పిల్లలు, అంటే పల్లెటూరులో ఉన్న పిల్లలు ఏ రకంగా ఉంటారో మన అందరికీ తెలుసు. పైన వాళ్ళకి తెలియపోవచ్చు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు వ్యవస్థలు ఉంటేనే పల్లెటూరులో ఉన్న పిల్లలకి బాగుంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు రెండు, అంటే వారికి ఇష్టమైన మీడియం తీసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలి. జీవో 117ని రద్దు చేసి మరి ప్రాథమిక పాఠశాలని విచ్ఛిన్నానికి ఏదైతే కారణమైందో దాన్ని రద్దు చేసి మరి ప్రాథమిక పాఠశాలను 1 నుంచి 5 తరగతిలో, అట్లాగే దానికి ప్రీ ప్రైమరీని అటాచ్ చేసి మరి ప్రీ ప్రైమరీతో పాటు 5 తరగతులు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. మరి ఈ జీవో 117 వల్ల ఈ రోజున 12,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిని, 7,000 పాఠశాలలో కనీసం ఒక విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. మరి ఇదే విధానంగా కొనసాగితే ఈ రోజున ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేదానికి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో 117 రద్దు చేస్తాం అనేటువంటిది, వెంటనే తక్షణమే జీవో 117 రద్దు చేసి మరి జీవో 53 ప్రకారంగా స్టాఫ్ ప్యాటర్న్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.